मरा बाबी कनिपिंचलेदे मरिप्पुडु मा बुल्ली रेड्डप्प एक्कड रेड्डम्मा गंगर पड़कन रेड्डी गारू नी बुल्ली रेड्डप्प क्षेमंगाने उन्नाडु एवर दग्गर उन्नाडो एक्कड उन्नाडो ईविनिंग चूपिस्तानु ఆఫీస్ అయిపోగానే రోజు నిన్ని పార్క్ తీసుకొచ్చి ఈ లైట్స్ కింద నీతో ఆడుకోవటం బాగా అలవాటైపోయిందిరా రే నీతో నాకు ఇంత అటాచ్మెంట్ ఏర్పడింది కదా మను ఆస్ట్రేలియా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా ఊ అంటావేంట్రా అడుగుండి నీ రెడ్డమ్మ గారి మొగుడు ఉయ్యాల ఫంక్షన్ లో ఉయ్యాల వేసింది ఆయన గారి కొడుకునే కదా ఇప్పుడు మీరు వెళ్ళండి ఎలా నాటకాలు ఆడి నటిస్తాడు అతని ఓవర్ యాక్షన్ కి మీరే షాక్ అయిపోతారు ఏంటి అలా చూస్తున్నారు వెళ్ళండి మీకే తెలుస్తుంది పదన్నయ్య अरे रेड्डी गारू मीरा सड़न का बले कनिपिंचारे पनी मीद हैदराबाद वच्ची इटेल्तुंटे सड़न का पार्क लो मीर कनिपिंचारु मा चेल्लेले मीकु परिचयं चेद्दां तीसुकोच्चानु ओ ईडु मी चेल्लेला नमस्कारं अंडी नमस्ते सूर्य गारू एमैना इक्कड नन्नु चूसी पलकरिंचडानिकि वच्चिनंदुकु चाला थैंक्स अंडी अरे पिल्लाडु बले क्यूट गा उन्नाडे पक्किंटोळ अब्बाय अंडी సూర్యనారాయణ నేనే స్వయంగా మీ కొడుకుని ఉయ్యాల వేశాను ఆ సంగతి మీకు తెలియక భలే అబద్ధం చెప్తున్నారే అసలు వీడి ఎవరి కొడుకు అయినా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏంటో వీడితో నాకు ఫుల్ అటాచ్మెంట్ ఏర్పడిపోయిందండి
అమ్మో మా రెడ్డమ్మ పెనివిటి మామూలుడు కాదు ఎంత తెలిగ్గా అబద్ధమాడేశాడు వీడు నా దగ్గర ఉంటే అడవుడు కానీ నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తాడు పాపం వీడితో వీళ్ళ అమ్మ నాన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు రెడ్డి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తాను అప్పటి వరకు బాబుని కొంచెం చూసుకుంటారా ఇలా ఇవ్వండి అన్నయ్య రెడ్డమ్మ పెనిమిటి చాలా తేడాగా ఉన్నారు ఇంత మోసం ఏంటి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు రెడ్డమ్మ తనకి తన భర్తకి మధ్య జరిగిన కథంతా చెప్పింది అలా చెప్పినప్పుడు నాకెందుకు రెడ్డమ్మదే కొంచెం తప్పనిపించింది తీరా ఇక్కడికొచ్చాక ఆయనాడి నాటకం చూస్తుంటే పాపం రెడ్డమ్మది కొంచెం కూడా తప్పలేదనిపిస్తుంది రెడ్డమ్మని ఏడిపించడానికే ఇదంతా సూర్యనారాయణ చేస్తున్నారు ఏడిపించడానికే రెడ్డమ్మ దగ్గర ఉద్యోగంలో చేరారు ఏడిపించడానికే ఇలా పిల్లాన్ని దాచి నాటకం ఆడుతున్నారు ఏమైనా ఆ సూర్యనారాయణ చాలా తప్పు చేస్తున్నారన్నయ్య అమ్మ ప్రియమ్మ మన గోవర్ధన్ గురించి నీకు తెలుసు కదా వాడికి ఎంతో నచ్చితే గాని ఒకరి గురించి మంచిగా చెప్పడు అలాంటిది వాడే సూర్యనారాయణ ఎంతో మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చాడు రెడ్డమ్మకి దగ్గర అవ్వాలని సూర్యనారాయణ ఏదో చేస్తున్నారు చేయనివ్వు అందుకు ఇలా చేయాలా చూడమ్మా అలేఖ్యని సూర్యనారాయణ ఇలా చేయడం సూర్యనారాయణ్ని అలేఖ్య ఇలా చేయడం వాళ్ళకి మామూలే వాళ్ళిద్దరిది టిట్ ఫర్ టాట్ వాళ్ళ భార్యాభర్తల విషయంలో మనం కల్పించుకోకూడదు
అవునన్నయ్యా నువ్వు చెప్పింది కరెక్టే అరే దొంగ విధవ నీ కన్న మీ నాన్న బుద్ధిలేరా మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు అమ్మ కావాలి అని ఏడవాలి కదా అయినా నువ్వు ఏడవే బాబుని తీసుకోండి ఒరేయ్ నేను ఎత్తుకుంటే మాత్రం పాస్ పోసేస్తున్నావురా నిన్న ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదురా సారీ రెడ్డి గారు అయ్యయ్యో దీనికి ఎందుకండి సారీ చెప్పడం పిల్లలు పాస్ పోయటం కూడా ఒక అదృష్టం అంట వెళ్ళరా వెళ్ళు మీ నాన్న దగ్గరికి వెళ్ళు సారీ వీడు మీ అబ్బాయి కాదు కదా సరే తీసుకోండి
మరి మీ మొస్తం సూర్య గారు ఈ పక్కనే మైలు రెడ్డి గారు పదండి మా ఇంటికి వెళ్దాం రావాల్సిన రోజు చాలా దగ్గరగా ఉంది అప్పుడు వస్తాం వస్తాం సూర్య గారు మంచిదండి బయలుదేరుతాం పదండి చూడండి నేను వెళ్తుంటే ఏడవకుండా ఎలా నవ్వుతున్నాడో అమ్మ వెళ్ళిపోతుందనే బాధ కూడా వాడికి లేదు అయినా రెడ్డమ్మ వాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు మళ్ళీ నువ్వు వస్తావని అనుకుంటున్నాడేమో ఏమైనా ప్రియాంక వాడికి పోలికలేమో నావి బుద్ధులేమో వాడి నాన్నవి చూడు వాడి చూపు చూడు వాడి నాన్నలా కన్నింగ చూస్తున్నాడు చాలా రోజుల తర్వాత వాడిని ఎత్తుకున్నాను కదా నాకెంతో ఆనందం వేసింది ఎత్తుకున్న 5 నిమిషాలు వాడు తప్ప ఎవరూ కనిపించలేదు దొంగ వెదవ ఆ కాసేపు నాతో ఎంత బాగా ఆడుకున్నాడో వాడికి వాడి నాన్న సరిగ్గా దిష్టి తీస్తున్నాడో లేదో మీ అత్తయ్య గారు ఉన్నారు కదా రెడ్డమ్మ ఆవిడ తీస్తారలే అవును రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే సరే వెళ్దాం పదండి పూల ఋతువై ఎప్పుడు వస్తావు నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికి అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ ఇంటికి వెళ్ళిపోదాం అంకా పడుకో అన్నయ్య నాకు మన రెడ్డమ్మ ఎంత బాగా నచ్చింది రెడ్డమ్మ ఇల్లు కూడా చాలా బాగా నచ్చింది నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నయ్య ప్రియాంక నువ్వు అక్కడే ఉంటే అపూర్వ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ నాకు గుర్తు చేస్తూ బాధపడుతూ ఉంటావనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నేను అనుకున్నట్టుగానే నువ్వు అన్నీ మర్చిపోయి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నావు నాకు అది చాలమ్మా సూర్య గారు ఇక్కడే నిలబడిపోయారే లోపలికి రండి టైం లేదండి మా మేడం గారిని పికప్ చేసుకోవడానికి వచ్చాను పికప్పా
అవునండి పికప్పే ఓ అర్థమైంది రోజు మీరు ఇక్కడికి వచ్చి సైకిల్ ఇక్కడ పెట్టి వెంటనే రెడ్డెమన్ తీసుకొని కార్లో ఆఫీస్కి వెళ్తారన్నమాట అంతేనా సూర్య గారు మీరు చెప్పినంతా నిజమే కానీ చిన్న చేంజ్ అదేంటంటే కారు బదులు సైకిల్ మై ఓల్డ్ సెంటిమెంటల్ సైకిల్ సైకిలా అవునండి రెడ్డెమన్ సైకిల్ మీ తీసుకెళ్తారా నేను ప్రస్తుతం మేడమ్ గారి డ్రైవర్ నండి ఇదిగో ఈ సైకిల్ మీద ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తారన్నమాట డ్రైవర్ మగుండండి ఆవిడ నా ముందు ఇక్కడ 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 కూర్చుంటుందన్నమాట